రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఆ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను గురించి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఇసుక విధానాలను మద్యం విధానాల గురించి మరియు దేవాలయాల పట్ల ప్రవర్తిస్తున్న తీరుపై ఆయన మాట్లాడారు. అలాగే రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఆ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను గురించి పత్రికాముఖంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దేవాలయాల్లో సొమ్మును దేవాలయాలకు మరియు నిర్మాణాలు వినియోగిస్తున్న తీరును ఆయన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఇరవై ఐదు వేల కోట్లు పోతున్నారు రెండు పంటలు, నువ్వు గిట్టుబాటు ధరేమో, సరైన టైంకి ఇవ్వవు, మరి డబ్బు ఇవ్వవు, బ్రోకర్కి అమ్మేసేటట్లుగా మిల్లర్కి అమ్మేసేటట్లుగా ప్రోత్సహించేటువంటి పరిపాలన లోపభూయిష్టమైనటువంటి పరిపాలన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వేళ. ఏంటి రోజు డబ్బులు ఇచ్చేయడం, బ్యాంక్ అకౌంట్లో వేసేయడం, అప్పులు తెచ్చేయడం, ఇదా పరిపాలన అంటే ఇదంటాను నేను. బియ్యం సరైన రేటుకి అమ్మించడం పరిపాలన, ధాన్యం సరైన రేటు కొనుగోలు చేయించడం పరిపాలన, అవినీతి లేకుండా చేయడం పరిపాలన, అలానే ఇసుక. ఏంటి ఇసుక మీ ఊర్లో కూడా బహుశా 18,000 ఉంటుంది ఒక లారీ, ఎవరికైనా ఐడియా ఉందా అండి? 21 నిన్న 10 టన్ లారీ 11,000 అమ్మాలండి. అసలు గవర్నమెంట్కి ఎంత కడుతున్నారో తెలియదు మనకి, బయట మాత్రం 10,000 అదనంగా అమ్మేస్తున్నాను. ఇది 8,000 కోట్ల లూటీ అండి ఇది. అలా పరిపాలన చేత కాకపోతే వెనక్కి వెళ్ళిపోమానండి. 10,000 రూపాయలు ఒక లారీ అదనంగా అమ్మితే ప్రజలు ఏ విధంగా బిల్డింగులు కట్టుకుంటారు? ఎందుకు ఇలాగ అవినీతి చేయిస్తున్నారు? ప్రభుత్వానికి ఏమన్నా దీని మీద అవగాహన ఉందా? ఏదో రకరకాల పొట్టలు పోసేసారు, ఆన్లైన్ అన్నారు, ఈలైన్ అన్నారు, ట్రాన్స్పోర్ట్ అన్నారు, రకరకాల వ్యవస్థలు ఇందులో పెట్టేశారు మాడ్యూల్స్. కానీ నువ్వు ఎన్ని వ్యవస్థలు పెట్టుకో, నేను అడుగుతున్నా ప్రైవేట్కి ఇచ్చిన తర్వాత ఎంత డబ్బు గవర్నమెంట్కి వచ్చింది? కానీ ప్రజలు ఎంత నష్టపోతున్నారు? 10,000 రూపాయలు లారీకి, ఈస్ట్ గోదావరిలో 18,000, కాకినాడలో 21,000, అమలాపురంలో 18,000, 21,000, వైజాగ్లో అయితే 30,000. ఏంటిది విచ్చలు విడతాను? నువ్వు పరిపాలిస్తున్నావా? ఇసుక 11,000కి అమ్మితేనే పరిపాలిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి, లేక అవినీతిని ప్రోత్సహిస్తున్నట్టు పరిపాలన చేయకుండా. ఇసుక విషయంలో, కోవిడ్ విషయంలో గతంలో ఇసుక మీద మేము ఉద్యమం చేశాం, మరలా పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాం. అలానే ప్రాపర్టీ ట్యాక్స్ మీద ఉద్యమం చేశాం, కోవిడ్లో ఫెయిల్ జ్యూస్ మీద ఉద్యమం చేశాం. ఈ ప్రభుత్వం మీద, రైతు యొక్క అంశం మీద నిరంతరం రైతు పోరాట యాత్ర చేస్తారు భారతీయ జనతా పార్టీ. ఎవరండి? కాబట్టి భారతీయ జనతా పార్టీ రోడ్డు మీద ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టదలుచుకున్న తర్వాత రైతుల సమక్షంలో నిరంతర పోరాటం, ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో కానీ మద్యం విషయంలో. అసలు మద్యం ఈ కొత్త బ్రాండ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రెసిడెంట్ అని జాయింట్ కలెక్టర్ ఏం చేస్తున్నాడు? జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జ్ దీనికి సివిల్ సప్లై. ఈ డిఎంఓ ట్రాన్స్పోర్ట్ అంటే ధాన్యం కొనుగోలులో మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో 250 కోట్ల రూపాయలు ట్రాన్స్పోర్ట్ అవుతుంది రైతులకు ఇవ్వాలి. కానీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఈ డిఎంలు, అధికారులు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు పనిచేసుకుంటారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం ఎక్కడైతే ఎక్కువ పడుతుందో ఈ ట్రాన్స్పోర్ట్లో ఉన్నటువంటి 100 కోట్ల రూపాయలు పనిచేసుకోవడమే, రైతుకి ఇవ్వకుండా సంతకం పెట్టించుకుంటారు. సంచులు ఇవ్వరు, పాత సంచులు ఇస్తారు, ట్రాన్స్పోర్ట్ డబ్బు మింగేస్తారు, సమయానికి ఇవ్వరు, ఐపీకే కేంద్రం నుంచి కొనరు. రైతు ధాన్యం మిల్లర్ దగ్గర పట్టుకెళ్ళాలి, పట్టుకెళ్తే వాటి 1,200 కొట్టాలి, లేకపోతే పట్టుకోమంటారు.